ఉసిరికాయ పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అన్నం, నూనె, పసుపు, పోపు దినుసులు, ఉసిరికాయ పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, ఇంగువ. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మనం అన్నం ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నాం కదా. పులిహోర అంటే ముందు అన్నం మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పెట్టేసుకున్నాం. సో ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే సీజనల్గా వచ్చింది, అలాగే కార్తీక మాసానికి స్పెషల్ కూడా ఉసిరికాయ. మనం ఉసిరికాయతో దీపం కూడా పెట్టాము ఆల్రెడీ. ఇప్పుడు ఉసిరికాయతోటే మనం పులిహోర కూడా చేయబోతున్నాం. ఎంత శ్రేష్టమైనదో, రోజు ఒక ఉసిరికాయ తింటే చాలా మంచిది, ఆరోగ్య విషయంలో కూడా ఏంటంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలా మంచిది, కళ్ళకు కూడా చాలా మంచిది అని. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మామూలుగా తినాలంటే కాస్త వగరవగరగా అనిపిస్తూ ఉంటుంది, మరి అలాంటిది పులిహోరలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. సరే, మనకి నూనె కూడా వేసుకునే టైం వచ్చేసింది, పెనం వేడెక్కింది. ఇప్పుడు పోపుకు సరిపడా నూనె వేసుకోవాలి. పులిహోర అంటే ఎక్కువ వేస్తాం మనం ఇంగ్రీడియంట్స్ కదా, ఎందుకంటే కొంచెం పప్పులు పప్పులు అలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఒక 3 చెంచాలు వేసాను. ఫస్ట్ మనం ఏం వేసుకుందాం? పోపు దినుసులు వేసేసుకుందాం. పల్లీలు వేసుకుంటే బెటర్ ఏమో, కరకరా వేసేసుకోవచ్చు. ముందుగా పల్లీలు వేసేద్దాం. నువ్వు అన్న కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పల్లీలు కొంచెం ఫ్రై అవ్వాలి, లేదు అంటే అవి పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. అవును, సరిపోతుందా? పోపు దినుసులు వేసేద్దామా? పోపు దినుసులు కూడా వేద్దాం. మనకి ఎక్కువగా ఇలాంటి పప్పులు తగిలితే బాగుంటుంది కాబట్టి నేను 2 స్పూన్లు వేసాను. ఓకే, పసుపు వేసేస్తామా? తర్వాత పసుపు వేద్దాం. పులిహోర అంటేనే కలర్ పచ్చగా ఉంటుంది, కొంచెం ఎక్కువే పసుపు పడుతుంది. ఈ ఉసిరికాయ మిశ్రమం పచ్చిది కదా, కొంచెం నూనెలో వేగితే బాగుంటుంది. ఇందులో మనకి ఉసిరికాయ అలాగే పచ్చిమిర్చి కచ్చ పచ్చగా చేసుకున్న పేస్ట్ 1 కప్పు తీసుకుందాం. ఇది కాస్త పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా వేయించుకుని దాని తర్వాత పచ్చిమిర్చి వేసేనా? మనకి సన్నగా చిరికిలు కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇవి 1-4 వేసుకుందాము. అలాగే ఎండుమిర్చి. కరివేపాకు. కరివేపాకు కూడా నూనెలో వేగింది, చాలా రుచికరంగా ఉంటుంది. తినేసేవచ్చు, పచ్చి తినలేం కానీ వేగిన తర్వాత కరివేపాకును తినొచ్చు. కాస్త స్మెల్ చూసేవా మారింది, ఈ పప్పులు అలాగే మనకి ఉసిరికాయ ఉసిరికాయ వేసాం కదా కూడా బాగా తెలుస్తుంది. అలాగే కరివేపాకు చేసేటప్పుడు తాలింపేనండి ముఖ్యం. అసలు ఆ తాలింపు వచ్చే ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ పులిహోరకి సపరేట్ వచ్చేస్తుంది. అవును, ఇంగువ కూడా వేయాలి కదా. చిటికెడు. ఇప్పుడు అసలైన గుమగుమ ఇంగువ పడంగానే ఏంటంటే ఆహా గుళ్ళో ప్రసాదంలా అనిపిస్తుంది. ఇంట్లో పులిహోర చేస్తున్నామంటే చుట్టుపక్కల అందరికీ తెలిసిపోతుంది. అవును, ఇంట్లో పులిహోర చేస్తున్నామంటే చుట్టుపక్కల అందరికీ తెలిసిపోతుంది. అవును, అందులోనూ ఇప్పుడు మనమే కాదు మనతో పాటు మన స్నేహితులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మెప్పించాలి ఇవాళ. లాగా ఇప్పుడు అయిపోయింది కదా, అన్నీ బాగా వేగాయి. తిరగమూత వేసేస్తాను నేను. ఇందు పట్టుకో. కలిపేసేనా? కలిపేసే. మాధురి, మనం ఉప్పు అనేది అన్నంలో ముందు కలుపుకొని పెట్టుకోవచ్చు, ఇప్పుడైనా కూడా మనం ఉప్పు వేసుకోవచ్చు, అన్నాన్ని బట్టి సరిపడా చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు వేసేస్తున్నాను నేను ఉప్పు, కలుపుకుంటూ చూద్దాం. సరే, చాలా అంటే చాలా సులువుగా మనం చేసుకోవచ్చు ఈ పులిహోర్ని.
మామూలుగా అంటే చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, అలాగే మామిడికాయ పులిహోర ఇలా చేసుకుంటూ ఉంటారు. చాలా సింపుల్గా, అన్నిటికంటే ఇది చాలా సింపుల్, చాలా తేలికగా మనం చేసుకోవచ్చు. అందులోనూ సీజన్కి తగ్గట్టుగా ఉసిరికాయలు మనకి ఈ సీజన్లో వస్తాయి కాబట్టి కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకుని అందులోనే పచ్చిమిర్చి కూడా మనం కలుపుకున్నాం కాబట్టి మంచిగా అంటే నోటికి హితవుగా, నోటికి రుచికరంగా ఎంతో బాగుంటుంది. బాగా కలిసిపోయినట్టుంది కదా. అయితే ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వనభోజనాల పులిహోర నిజమే కదా. ఉసిరి చెట్టు కింద కూర్చుని అందరూ కూడా వనభోజనాలు చేస్తూ ఉంటారు. అక్కడ ఉసిరి చెట్టుకి కూడా దీపారాధన చేసి సో ఇప్పుడు కూడా ఏంటంటే మనము ఉసిరికాయతోటే చక్కగా పులిహోర కూడా తయారు చేసేసుకున్నాము. నాకైతే అస్సలు ఆగాలనిపించట్లేదు, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కాబట్టి టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడే చేసేద్దామా లేదు అంటే మన ఫ్రెండ్స్తో కలిసి తిన్నామా? అందరితో పాటు కలిపి తింటే బాగుంటుంది. ఉసిరి చెట్టు కింద తినాలి కదా, కానీ ఇప్పుడు ఉసిరి చెట్లు అంటే మనకు సిటీలో అవైలబుల్ ఉండదు, కానీ సరదాగా ఫ్రెండ్స్తో కూర్చొని అప్పుడు టేస్ట్ చేద్దాం. సరే తప్పకుండా. సో అయితే మన ప్రేక్షకులకు ఎలా తయారు చేసుకోవాలో చెప్పేస్తాను నేను. చూసారు కదా అన్ని రకాల పులిహోరలు ఇప్పుడు దాకా టేస్ట్ చేసి ఉంటారు. మరి ఈసారి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేకంగా చేసుకునేదే ఈ ఉసిరికాయ పులిహోర. చాలా మంచిది. అటు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే జుట్టుకి నకసిక పర్యంతం అనే చెప్పాలి, జుట్టుకి స్కిన్కి అన్ని రకాలుగా కూడా. మరి ఈ ఉసిరికాయ పులిహోరని మీరు తయారు చేసుకోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఉసిరికాయ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, నూనె, పసుపు, పోపు దినుసులు, ఉసిరికాయ పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు, ఇంగువ. ఉసిరికాయ పులిహోర తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 3 చెంచాల నూనె, 1 కప్పు పల్లీలు, 2 చెంచాల పోపు దినుసులు, కొద్దిగా పసుపు, ఉసిరికాయ పచ్చిమిర్చి పేస్ట్ 1 కప్పు, 4 పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి బాగా వేయించుకొని అన్నంలో వేసి చివరిగా ఉప్పు వేసుకొని కలుపుకుంటే పుల్ల పుల్లని ఉసిరికాయ పులిహోర రెడీ.